ఈ ఫోర్త్ మ్యాచ్ డ్రా అయినా మంచిదే ఓడిపోవద్దని పిచ్ ని గింత ఫ్లాట్ గా తయారు చేసి లాయితే మాది మీరు స్మిత్ క్యాప్టెన్సీకి భయపడ్డారు కదా ఆ జాలు లాస్ట్ నాలుగు బార్డర్ గవాస్కర్ ట్రోఫీలు మేమే గెలిచినాం అలా రెండు ఆస్ట్రేలియాలో కూడా జరిగినాయి అన్నిటినీ టూ వన్ తోనే గెలిచినాం మీకెందుకు భయపడతాం భయపడని అయితే హోమ్ అడ్వాంటేజ్ ఉపయోగించుకొని ఫస్ట్ మూడు మ్యాచ్ ల స్పిన్ పిచ్చులు తయారు చేసి లాస్ట్ మ్యాచ్ లో మాత్రం ఫ్లాట్ పిచ్ తయారు చేసి డ్రా అయినా మంచిదే ఎందుకు మేము కూడా స్పిన్ మంచిగా ఎత్తాం కదా కదా కరెక్ట్ చెప్పిన గుండు పాస్ నువ్వు ఈ ఇండియన్స్ కూడా మన లెక్కనే పేస్ మంచిగా ఆడతారు స్పిన్ మనకంటే దరిద్రంగా ఆడతారు ఈసారి నేను ఇంట్రెస్టింగ్ ఏం చెప్తా అంటే వీళ్ళు మన దగ్గర వచ్చినప్పుడు పేస్ పిచ్చులు కాకుండా స్పిన్ పిచ్చులు తయారు చేయాలి ఇది ఆట రూల్స్ మార్తాను సేనా కంట్రీ పేస్ పిచ్చులు ఉండాలి ఏషియన్ కంట్రీ స్పిన్ పిచ్చులు ఉండాలి నేచర్ సైకిల్ మనం దెబ్బతీయదు ఏం లేదు ఈసారి మీరు మా దగ్గరకి వచ్చినప్పుడు ఖచ్చితంగా స్పిన్ పిచ్చులు తయారు చేపిస్తాం నెక్స్ట్ బార్డర్ గవాస్కర్ ట్రోఫీ మాదే తమ్ముడు లాభుషానే నెక్స్ట్ బార్డర్ గవస్క ట్రోఫీ పక్కకు పెట్టు ఇంగ్లాండ్ లో మరిద్దరు టీమ్ ల మధ్య డబ్ల్యూటిసి ఫైనల్ ఉన్నాయి పేస్ పిచ్చులే ఉంటాయి చూద్దాం వేవాళ్ళు గెలుతారు డౌట్ ఏముంది మేమే గెలుతాం ఇంగ్లాండ్ లో ఇంగ్లాండ్ నే ఓడించిన వాళ్ళం మిమ్మల్ని ఓడియలేవా ఇబ్బ్రో అప్పుడు నువ్వే క్యాప్టెన్ గా ఉంటావు కమెంట్స్ బ్రో అతాడు క్యాప్టెన్సీ చేయడానికి పిసికేస్తాం ఏం లేదు స్మిత్ బ్రో నేను ఒప్పుకోను ఫస్ట్ రౌండ్ మ్యాచ్లల్లో కమిన్స్ బ్రో మన బతుకుని బస్ స్టాండ్ చేసిపోయిండు కానీ మళ్ళీ సెకండ్ రౌండ్ మ్యాచ్లల్లో నువ్వు మనల్ని ఎయిర్పోర్ట్లు ఎక్కించినావు స్మిత్ జిందాబాద్ స్మితే క్యాప్టెన్ గా కొనసాగాను తమ్ముడు తొందర పడకు మన చేతిలో ఏముంది భగవాన్ అచ్చాకరేగాతో సాధు కరేగా నేను క్యాప్టెన్ అయినా కాకుండా ఫైనల్ లో నా బ్యాటింగ్ తో మొత్తం రోడ్ రోలర్ దొక్కినట్టు దొక్కుతాయి ఇండియన్ టీమ్ ని అంతే అస్మిత్ బ్రో తర్వాత డాంబరేష్ రోడ్ కూడా రాదు చూసినావు కదా మీకు కవాజ నూట ఎనభై కొడితే నేను నూట ఎనభై ఆరు కొట్టినా నువ్వు రోడ్ రోర్ తొక్కినాడు తొక్కితే నేను టీంని మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇంగ్లాండ్ అడుగు నా గురించి చెప్తారు ఎవరిని అడిగేది లేదు డబ్ల్యూటిసి ఫైనల్ గెలిచేది మేమే ఆశీర్వదులు పెట్టుకోండి ముందే తర్వాత డిసప్పాయింట్ అవుతారు ఏ కూల్ బ్రోస్ ఎప్పుడో కోసం ఇప్పుడు ఎందుకు కొట్టుకుంటారు ఫస్ట్ మళ్ళీ అందరం ఐపీఎల్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం నీకేంది బ్రో నువ్వు మంచిగా కెప్టెన్ కూడా అయినావు ఏ టీమ్ తీసుకోలేదు బిగ్ బ్యాష్ లీగ్ లో సెంచరీల మీద సెంచరీలు కొట్టినా గానీ తీసుకుంటారు ఐపీఎల్ లో కూడా టూ థౌజండ్ ప్లేసర్ రన్స్ ఉన్నాయి ఒక సెంచరీ ఉన్నది నాకు మంచి మంచి ఇండియన్ ప్లేయర్స్కే లేదు సెంచరీ నాకు ఉన్నది బాధపడకు స్మిత్ బ్రో టైం ఎప్పుడు ఎట్లా చేంజ్ అవుతుందో ఎవరు చెప్పలేరు పంతకి ఇంజురీ అయింది డీసీకి నేను కెప్టెన్ అయినా ఇప్పుడు ఆ అయ్యర్ కి ఇంజురీ అయినట్టున్నది కేకేఆర్లు నిన్ను తీసుకొని క్యాప్టెన్ కూడా చేయొచ్చు ఎవరికి తెలుసు అంటే అన్నావు కానీ ఆ ఊహే చాలా బాగుంది బ్రో ప్రతి సీజన్లో కేకేఆర్ కోసం కుక్క లెక్క కష్టపడతానా నన్ను వదిలేసి అసలు ఐపీఎల్ లోనే ఎవరు నిన్ను తీసుకోవాలి నిన్ను తీసుకొచ్చి క్యాప్టెన్ చెప్తారా నువ్వు పోయి గోల్ఫ్ ఆడుకోవే గా వార్నర్ మాటలు నమ్ముతూ అడుక్కొంది తినాలి ఏం మాట్లాడుతానవ్వేరు అసలు మా స్మిత్తుని క్యాప్టెన్సీ రోజు చేయరు కానీ నిన్ను మాత్రం అసలు చేరవే వాళ్ళు నీ పవర్స్ అన్నింటిని ఉపయోగించుకుంటారు తప్ప నీకు లీడర్షిప్ ఇద్దాం అనుకుంటలేరు వాళ్ళు నా వాటిని ఈ లో బౌలింగ్ బ్యాటింగ్ మంచిగా చేయకు నిన్ను వాళ్ళు రిలీజ్ చేస్తారు తర్వాత నిన్ను వేరే ఫ్రాంచైజీ ఇరవై కోట్లు ఇరవై కోట్లు ఇచ్చి కొనుక్కుంటది ఏంది వార్నర్ నా ప్లాన్ అందరికి చెప్తాడు పెద్ద ప్లానింగే వార్నర్ పెద్ద ప్లానింగే పెద్ద ప్లానింగే పెద్ద ప్లానింగే